తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మారగోని ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు రియల్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వెంకటేష్ హయత్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 131 పేద ప్రజలకు పెను భారంగా మారిందని వెంకటేష్ ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించాలంటే ప్లాట్ అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ప్రభుత్వ 131 జీవోను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ రిజిస్టర్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కమిటీ పిలుపు మేరకు కమిటీ అధ్యక్షులు నారవణి ప్రవీణ్ గారు ఆయన సీనియర్ రియల్ ఎస్టేట్ రియల్టర్ 40 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రెవెన్యూ మీద కూడా చాలా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, వివిధ రాజకీయాల్లో పాడినటువంటి పనిచేసేటువంటి అనుభవం ఉన్న వ్యక్తి నారవణి ప్రవీణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వము పైన ఏదైతే జీవో తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ జీవోకి వ్యతిరేకంగా గత 15 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఆ జీవోకి వ్యతిరేకంగా వందలాది మందితోటి ధర్నా చేయడం జరిగింది. రియల్టర్స్ ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో, భూములు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బందులు గురవుతున్నారో, వారికి అందరికీ న్యాయం చేయడం కోసమే, వారి పక్షాన నిలబడడం కోసమే, వారి పోరాటానికి మద్దతుగా నిలబడకపోవడం కోసమే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అనేది ఏర్పడదనే విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. మద్దతుగా నిలబడి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, అవమానాలపై, భూముల చట్టాలపై ఏ విధంగా అయితే ప్రభుత్వాలకు అనుకూలంగా, వారి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా జీవోలను తీసుకొచ్చి పేద ప్రజల మీద నింద వేస్తూ పేద ప్రజలకు వాళ్లకు ఇబ్బంది కలిగేటట్లు గురి చేసినటువంటి ప్రభుత్వాలని, ప్రభుత్వాల మెడలు వంచడం కోసమే తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ అనేది ఒక సంస్థ, ఒక ఉద్యమ సంస్థ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవసరం ఉన్నది. కాబట్టి